జనసేన పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలిందా? ఆ పార్టీకి బలమైన వక్తగా న్యూస్ ఛానల్స్ డిబేట్స్ లో జనసేన తరపున గళం వినిపిస్తున్న దిలీప్ సుంకర జనసేన పార్టీకి తనకు ఇక మీదట ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశారా? జనసేన పార్టీ ప్రారంభించి 4 ఏళ్లు దాటినా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మినహా మరో లీడర్ కనిపించరు. అంతో ఇంతో నలుగురి మధ్యకు వచ్చి జనసేనకు సంబంధించిన వ్యక్తి అనిపించుకున్నారంటే అది దిలీప్ సుంకరే. పార్టీ తరపున పవన్ తరపున బలమైన వాదనలు వినిపించడంలో దిలీప్ సక్సెస్ అయ్యారు. ఇలాంటి వ్యక్తి సడన్ గా జనసేనకు రాజీనామా చేస్తున్నట్టు వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. పీకే ఫ్యాన్స్ కలవరపాటుకి కారణమైంది. ఇంత కష్టపడుతున్నా సరైన ఆదరణ తనకు దక్కలేదని, అందుకే పార్టీ వీడుతున్నట్టు దిలీప్ చెప్పారట. పైగా తనను పవన్ కు దూరం చేయడంలో ఒకరిద్దరి కుట్ర దాగుందని, వారి కారణంగానే పవన్ తనను పట్టించుకోవటం మానేశాడని, తాను నిజమైన అభిమానినని అన్నారు. ఇక మీదట తాను జనసేన పార్టీ మొహం కూడా చూడనని, త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 2014 ముందు తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానినని చెప్పిన దిలీప్ సుంకర త్వరలో ఏ పార్టీలో చేరబోయే విషయం వెల్లడిస్తానని చెప్పాడు. ఈ లెక్కన జనసేనకు గుడ్ బై చెప్పిన దిలీప్ సుంకర జగన్ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దిలీప్ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అంతా అభిమానులతోనే అని చెప్పిన చిరంజీవి ఆ తర్వాత పరిస్థితులకు లొంగిపోయారు. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. ఆ తర్వాత ఏకంగా పార్టీనే విలీనం చేశారు. ఈ లెక్కన గతంలో పార్టీ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ ను మోసం చేసినట్టే, పవన్ కూడా అంతేనా అనే డిస్కషన్స్ జోరందుకున్నాయి. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని, కాకపోతే తనను అవమానించిన వారిని అడ్డుకునేందుకైనా ఖచ్చితంగా మరో పార్టీలో చేరతానని అన్నారు దిలీప్ సుంకర. దిలీప్ సుంకర జనసేనకు గుడ్ బై చెప్పడంపై పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా పవన్ స్పందించి దిలీప్ తో ఒక్కసారి మాట్లాడితే మంచిదని, లేదంటే మరో ప్రజారాజ్యంగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇంకా పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం జరగకముందే అప్పుడే వలసల అని సెటైర్స్ వేస్తున్నారు కొందరు. పైగా 4 ఏళ్లుగా జనసేన అంటే పవన్ మాత్రమే అనే అభిప్రాయం ఉంది. అంతో ఇంతో ఫేమస్ అయిన దిలీప్ లాంటి వ్యక్తులను దూరం చేసుకుని పవన్ అన్నను ఫాలో అయ్యేలా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.